विशाख ग्लोबल इन्वेस्टर्स समिट प्रारंभमैंदि। मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी समिट ను ప్రారంభించారు। పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ జీఎంఆర్లతో పాటు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు। నాలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ లో జరిగిన భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది। 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు భారత్ ను ఓడించింది। నాలుగు టెస్ట్ సిరీస్ లలో 2-1 భారత్ ముందంజలో కొనసాగుతుంది। ఢిల్లీ కంటే తెలంగాణ రాజ్ భవన్ దూరమేమీ కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రభుత్వ సిఎస్ కు ట్వీట్ చేసింది। పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో ప్రభుత్వ సిఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు। దీనిపై గవర్నర్ సీరియస్ గా స్పందించారు। చాలా సమస్యలు ఫ్రెండ్లీ వాతావరణంలో పరిష్కరించవచ్చని తెలిపారు। సిఎస్ గా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం కావాల్సిన బాధ్యతని గవర్నర్ తన ట్విట్టర్ ద్వారా గుర్తు చేశారు। వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి టీడీపీ జనసేనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు। దమ్ముంటే ఆ రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు। అప్పుడప్పుడు వస్తాడు ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దత్తపుత్రుడు ఆయన ఈ మధ్య కాలంలో ఏదో నాలుగైదు సినిమాలు బిజీ బిజీగా షూటింగ్ చేసుకుంటున్నాడు। ఎప్పుడో తిరిగి ఉంటున్నప్పుడు పక్కన ఒక రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నానా రకాల భాషలు మాట్లాడిపోతాడు। మళ్ళీ ఆయన కింద ఉన్న పాపం ఆ పిల్లకాయలందరూ కూడా ఆ పిల్లకాయల కింద చెప్పినట్టు జనసేనకు మోసపోతారు। అందుకన్నా ముందు కూడా చెప్తున్నా ఒరే ఒక 20 సంవత్సరాల ముందు మేము కూడా ఇలాగే తిరిగి 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 ఆడేదో పిక్తడి 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 తిరిగి 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 కట్టబడి కట్టి 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 మానేసి మానేసి మా ఇంట్లో మా ప్యాంట్లో ఉన్న జోబిలో డబ్బులు తిరిగిందప్ప తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు। బచ్చుల మృతి బాధాకరమని తమ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు। ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నాయి। కలుషిత తాగునీటిని అందిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి। ప్రకాశం జిల్లా తిమ్మపురం ఈఎంఆర్ స్కూల్ వాటర్ ట్యాంక్ నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు। ఎన్టీఆర్ జిల్లాలో మంచినీటికి బదులు మురుగునీరు ప్రవహిస్తుంది। మైలవరం చిన్నహరిజనవాడ వీధి కుళాయిల నుండి నురుగుతో కూడిన మురుగునీరు వస్తుంది। దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। కృష్ణా వాటర్ కుళాయిల నుండి వారం రోజులుగా ఇదే తంతు నడుస్తుందని వాపుతున్నారు। ప్రభుత్వ జూనియర్ కాలేజీల కనీస వసతులపై హైకోర్టు స్పందించింది। సరూర్ నగర్ కాలేజ్ విద్యార్థుల టాయిలెట్ సమస్యను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది। వివరాల్లోకి వెళ్తే సరూర్ నగర్ ప్రభుత్వ కాలేజ్ టాయిలెట్ సమస్యపై విద్యార్థినీలు వెలవుచ్చిన ఆవేదన హైకోర్టును కలిచివేసింది। 700 మంది అమ్మాయిలకు ఒకటే టాయిలెట్ ఉండడం ఏంటని హైకోర్టు నిర్ఘంతవాపోయింది। నారా లోకేష్ పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం నుంచి పుంగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది। అభిమానులు కేరింతలు బాణసంచ కాల్పుల నడుమ టీడీపీ యువనేతకు ఘన స్వాగతం పలికారు। రైట్ ఇక ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం। అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 45।